రేపు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సంచలన కామెంట్స్. అధ్యక్షుడిగా తానెందుకు అర్హుణ్ణి కాదో చెప్పాలని డిమాండ్. ఉస్మానియా ఆసుపత్రిలో వసతులు సరిగా లేవన్న గవర్నర్. రోగులు ఇబ్బందులు పడుతున్నారన్న తమిళసై. రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నేతల విమర్శలు అర్థరహితం. ఆయన అర్హతను ప్రశ్నించే అర్హత ఎవ్వరికీ లేదన్న రేవంత్ రెడ్డి. నారా లోకేష్పై ఎమ్మెల్సీ పోతులు సునీత ఫైర్. రాజకీయాల కోసం కన్న తల్లిని అపహాస్యం చేస్తున్నారని విమర్శలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను దోచుకుంటారు. జనగర్జన సభలో రాహుల్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్. రాష్ట్ర బీజేపీపై తప్పుడు ప్రచారం సరికాదన్న జితేందర్ రెడ్డి. తన ట్వీట్లను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్తో అఖిలేష్ యాదవ్ భేటీ. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. హాజరైన మంత్రి ఉషశ్రీ చరణ్, పలువురు ఉన్నతాధికారులు. ఏపీలో కొత్తగా 146 అంబులెన్స్ల ప్రారంభం. జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. ఖమ్మంలో రాహుల్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతల కౌంటర్. కాంగ్రెస్ చరిత్ర అంతా కుటుంబ పాలనేనంటూ విమర్శలు. ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా జనగర్జన సూపర్ సక్సెస్. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలాన్ని చాటి చెప్పిందన్న పొంగులేటి. హైదరాబాద్లో మైక్రోచిప్ టెక్నాలజీ యూనిట్ కోకాపేటలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్. మేడారంలో పోడు భూములకు హక్కు పత్రాల పంపిణీ. 847 మందికి పట్టాలు అందజేసిన మంత్రి సత్యవతి రాథోడ్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి సప్లై పునః ప్రారంభం. లక్ష్మీ పంప్ హౌజ్లో 5 మోటార్లను ఆన్ చేసిన అధికారులు. ఆంధ్రప్రదేశ్లో 1305 క్యాంపుల్లో జగనన్న సురక్ష కార్యక్రమం. గంటల వ్యవధిలోనే సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్న లబ్ధిదారులు. నెల్లూరు జిల్లా అల్లూరులో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ. పేదల ఇంటికల సాకారం చేస్తున్నామన్న ప్రజాప్రతినిధులు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి లాయర్ల పాలాభిషేకం. వైఎస్ఆర్ లానేస్తం పథకంపై ప్రశంసలు. విజయనగరం జిల్లా కొత్త వలసలో అమ్మఒడి వారోత్సవాలు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న ఎమ్మెల్యే. శ్రీకాకుళంలో కిడ్నాప్ కలకలం. ఇంటర్ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. రిషికేశ్లోని శారదాపీఠం ఆశ్రమంలో ఘనంగా వ్యాసపూజ దీక్ష. శ్రీకృష్ణుడితో సహా 45 మంది గురువులకు ఆరాధన. నిజామాబాద్లో 4 కేజీల గంజాయి స్వాధీనం. 2 మహిళలను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు.
ఢిల్లీలో ప్రారంభమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం, పాల్గొన్న కేబినెట్ స్వతంత్ర సహాయ మంత్రులు. అజిత్ పవార్ తో సహా 8 మంది ఎమ్మెల్యేలకు ఎన్సీపీ లెటర్స్, పార్టీ నుంచి డిస్క్వాలిఫై చేస్తూ క్రమశిక్షణ కమిటీ చర్యలు. అజిత్ పవార్ క్యాంపుకు తొలి ఛలక్, వెనక్కి వచ్చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ కోల్హే. ఢిల్లీ హైకోర్టులో సిసోడియాకు చుక్కెదురు, లిక్కర్ స్కామ్లో సిసోడియా బెయిల్ తిరస్కరణ. మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ, ప్రస్తుత పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ ఫెమా ఉల్లంఘనల కేసులో ప్రశ్నించిన అధికారులు.